నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. నువ్వు జీడీలో నవ్వుతూ తింటే అలసటే తగ్గు. లాలి పాటతో లడ్డూలు పోర్ల పడుతుంటే బొబ్బట్లు పారాడుతుంటే పరమాన్నం మాటలకు మునుగు బోరలు చిట్టి చిట్టి పలుకులకు చిలకలు గడపలు దాటుతుంటే గారెలు అమ్మ ప్రేమను రంగరించి అమృతమే పంచెను. గోరుముద్దలు 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 గోరుముద్దలు. చిన్నపిల్లలకి ఇచ్చే ఆహారంలో స్పెషలీ స్నాక్స్లో పప్పు దినుసులు కనుక ఉపయోగించితే అది ఎక్కువ పోషకాలు ఇచ్చేస్తుంది అనమాట. అంటే పోషక విలువలు బాగా పెరిగిపోతాయి, ఎందుకంటే ప్రోటీన్ అనేది బాగా యాడ్ అయిపోతుంది అనమాట. పిల్లలకి ప్రోటీను ప్రోటీను అని అస్తమాటుగా చెప్తూ ఉంటాను మీకు, ఎందుకంటే ప్రోటీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రోటీన్ అనేది బిల్డింగ్ బ్లాక్స్. పిల్లలు బాగా పెరగాలంటే ఆహారంలో తప్పనిసరిగా ప్రోటీన్ ఇవ్వాలి. ఏదో ఒక పూట ప్రోటీన్ ఇచ్చేసేసి ప్రోటీన్ ఇచ్చేసామే ఈరోజు అనుకుంటే సరిపోదు. ప్రతిసారి మనం ఆహారం పెడుతున్నప్పుడు దాంట్లో ఒక ప్రోటీన్ సోర్స్ ఉండాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నింటిలో ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ సోర్స్లో అనే దాని నుంచి మనకి ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. పప్పు దినుసులు ఇవి చాలా ఈజీగా రెగ్యులర్గా మనం ఉపయోగించేవి కాబట్టి పప్పు దినుసుల్లోంచి వచ్చేటువంటి ప్రోటీన్ ఆల్మోస్ట్ మనకి నాన్ వెజిటేరియన్ నుంచి వచ్చేటంత ప్రోటీన్ ఉంటుంది. సీరియల్స్లోంచి అంటే ధాన్యపు గింజల నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ దాంట్లో సగము దానికంటే తక్కువ ఉంటుంది కాబట్టి పప్పు దినుసులు మనం స్నాక్స్లో కనుక ఉపయోగించితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలా పప్పు దినుసులు పిండి ఉపయోగించి ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే శనగపిండి క్రాకర్స్. శనగపిండి క్రాకర్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగపిండి, గోధుమ పిండి, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, నూనె. చాలా సింపుల్ చేసేయటం కూడా చాలా ఎక్సలెంట్ టేస్ట్ ఉండేటువంటి స్నాక్ ఇది. అండ్ పిల్లలకి బాగా నచ్చుతుంది, ఎస్పెషలీ కారం ఇష్టమైన పిల్లలు. కారం అంటే సాల్టీ స్నాక్స్ ఇష్టమైన పిల్లలకి ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ బ్లెండ్ చేసేసుకుందాము. ఫస్ట్ కరివేపాకు, నెక్స్ట్ వెల్లుల్లి, నెక్స్ట్ ఎండుమిర్చి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి, ఎందుకంటే ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఒక మంచి టేస్ట్ ఇస్తుంది. అది శనగపిండితో కలిస్తే చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు బాగా ఇంట్రెస్ట్ పడతారు. ఒకరోజు చేసుకుంటే కనుక, ఈరోజు చేసుకుంటే కనుక ఒక 2-3 డేస్ వరకు దీన్ని వండించుకోవచ్చు. సో ఎండుమిర్చి కూడా యాడ్ చేసేస్తాను. నెక్స్ట్ కొద్దిగా అంటే కొంచెం అంత ఇంగువ, కొంచెం మంచి ఫ్లేవర్ ఇవ్వడానికి కొంచెం అంత ఉప్పు. ఆల్రెడీ మనం పిండి కలిపినప్పుడు ఏం చేస్తామంటే ఉప్పు యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగానే ఉప్పు యాడ్ చేస్తున్నాను. కొంచెం అంత బ్లెండ్ చేసుకోవాలి, పూర్తి పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా రఫ్గా బ్లెండ్ చేసుకోవాలి. సో బ్లెండ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటంటే పిండి రెడీ చేసుకుందాం. సో శనగపిండి, శనగపిండి మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి శనగపిండి ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత గోధుమ పిండి ఎందుకు ఉపయోగిస్తామంటే బైండింగ్ ఉండాలనేసి, చపాతీ చక్కగా రావాలనేసి గోధుమ పిండి ఉపయోగిస్తాం కాబట్టి కొద్దిగా గోధుమ పిండి కలుపుతాను. నెక్స్ట్ బ్లెండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం. వావ్, ఇది తీసిన వెంటనే ఎంత మంచి ఆరోగ్యం వస్తుందంటే వెంటనే నోరు ఊరిపోతుంది, వెంటనే తినేయాలన్నంత ఫీలింగ్ ఉంది. వెల్లుల్లి, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు,
ఉప్పు ఇంగువ ఇవన్నీ కలిసేటప్పటికి చాలా చక్కటి ఫ్లేవర్ వస్తుంది. సో ఇందులో కలిపేసి నెక్స్ట్ ఆల్రెడీ కొంచెం ఉప్పు యాడ్ చేశాను నేను, కానీ ఇంకొంచెం ఉప్పు కావాల్సి వస్తుంది, పిండి కలుపుతున్నాం కాబట్టి ఇంకొంచెము ఉప్పు. సో ఫస్ట్ దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్లు వేసి ముద్ద కింద చేసుకోవాలి. సో కలిపేసుకున్నాం కదా, నెక్స్ట్ నీళ్ళు. చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ మనం నానబెట్టుకున్నాం అనుకోండి, చక్కటి చపాతీలాగా రోల్ అవుతాయి. రోల్ అయిన తర్వాత వాటిని కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో పిండి ఒక 5-10 మినిట్స్ నానింది కదా, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అవ్వెలిగించి ఆయిల్ పెట్టేసుకుందాము బాండిలో. అది హీట్ అవుతున్నప్పుడు మనం క్రాకర్స్ రెడీ చేసుకుని ఫ్రై చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అక్కడ హీట్ అవుతూ ఉంటుంది, ఈ లోపల మనం క్రాకర్స్ రెడీ చేసుకుందాం. సో పిండి, శనగపిండి, గోధుమ పిండి కదా, కొంచెము గట్టిగానే చేసుకోవాలి, బాగా సాఫ్ట్గా అయితే చేసుకోకూడదు, ఎందుకంటే క్రాకర్స్ కరకరలాడుతూ ఉండాలంటే కొంచెం పిండిని గట్టిగానే చేసుకోవాలి మనము. చక్కగా ఇలా చపాతీలాగా చేసేసుకుని వాటిని కట్ చేసి డీప్ ఫ్రై చేసేసుకోవటం. సో చక్కగా ఇలాగా యూనిఫామ్ లాగా కొంచెం థిక్గా చపాతీ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని నీట్గా మనకు కావాల్సిన షేప్ సైజు, కావాలంటే మీరు డిఫరెంట్ షేప్స్ కూడా తీయచ్చు, స్టార్స్ లాగా మోల్డ్స్ ఉంటాయి. సో స్టార్ షేపు, హాఫ్ మూన్ షేపు, స్క్వైర్స్, డైమండ్ షేపు ఇవన్నీ కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. చపాతీ చేసేసాను, చక్కగా కట్ చేసి పెట్టాను. సో దీన్ని ఫస్ట్, నూనె చక్కగా కాగిపోయింది, మనం ఏం చేద్దామంటే డీప్ ఫ్రై చేసుకుందాం. చాలా క్విక్గా ఫ్రై అయిపోతాయి ఇవి, ఎందుకంటే శనగపిండి కాబట్టి చాలా క్విక్గా ఫ్రై అయిపోతాయి. సో దీంతోపాటు ఒక నట్స్తో తయారు చేసిన ఒక డిప్ కూడా రెడీ చేసి ఇవ్వచ్చు, అంటే చట్నీ లాగా అన్నమాట, పల్లి చట్నీ లేకపోతే సీడ్స్తో నువ్వుల చట్నీ ఇలాంటి చట్నీ ఏదైనా ఇచ్చామనుకోండి దాంట్లో డిప్ చేసి తీసుకుంటారు, లేకపోతే క్రీమ్ చీజ్ దాంట్లో కూడా డిప్ చేసి తీసుకోవచ్చు. సో పిల్లలకి అంటే డైలీ మీరు ఒకే డిప్ కాకుండా డిప్స్ చేంజ్ చేశారనుకోండి, సేమ్ కైండ్ ఆఫ్ స్నాక్ ఇచ్చిన డిప్ చేంజ్ చేయటం వల్ల మళ్ళీ టేస్ట్ మారుతుంది కాబట్టి పిల్లలకి ఇంట్రెస్ట్ అవుతుంది అన్నమాట. సో చక్కటి నైస్ గోల్డెన్ యెల్లో కలర్ వచ్చేసింది, వీటిని తీసేయచ్చు. రెడీ టు ఈట్, రెడీ టు సర్వ్, రెడీ టు ఈట్. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను, సర్వ్ చేసేసుకుందాం. మీరు డిఫరెంట్ డిప్స్ తయారు చేశారనుకోండి, డిఫరెంట్ చట్నీస్ తయారు చేశారనుకోండి,
ఈచ్ టైం ప్రతిసారి ప్రతిరోజు తింటున్నప్పుడు అది కొత్తగా అనిపిస్తుంది. ఇంకోటి ఒకసారి మనం ఈరోజు తయారు చేసుకున్నాం అనుకోండి, ఒక 4 రోజుల వరకు లేకుంటే 5 రోజుల వరకు దీన్ని ఇదే కన్సిస్టెంట్, అంటే కరకరలాడుతూ ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే కరకరలాడుతూ ఉంటుంది. ఒక కప్పు జ్యూస్ కానీ లేకపోతే ఒక కప్పు మిల్క్ కానీ, ఒక కప్పు చక్కటి మిల్క్ షేక్ ఫ్రూట్తో కలిసినటువంటి మిల్క్ షేక్ ఇచ్చారనుకోండి, ఎక్సలెంట్ పర్ఫెక్ట్ స్నాక్ అవుతుంది. పిల్లలు రియల్లీ ఎంజాయ్ చేస్తారు. చూసారు కదండి శనగపిండి క్రాకర్స్, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. శనగపిండి క్రాకర్స్కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, గోధుమ పిండి, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, నూనె. తయారు చేయ విధానము: ముందుగా బ్లెండర్లో కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి, కొద్దిగా ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కొద్దిగా ఉప్పు వేసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, కొద్దిగా గోధుమ పిండి, బ్లెండ్ చేసిన మిశ్రమం, కొద్దిగా ఉప్పు, తగినంత నీళ్లు వేసి బాగా కలుపుకుని కాసేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి బాగా మరగనివ్వాలి. తర్వాత నానబెట్టిన మిశ్రమాన్ని చపాతీల్లా చేసుకోవాలి. తయారు చేసిన చపాతీల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మరిగే నూనెలో బాగా వేయించుకోవాలి. అలా వేయించిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటే శనగపిండి క్రాకర్స్ రెడీ. చూసారు కదండి శనగపిండి క్రాకర్స్, చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తింటుంటే కరకరలాడుతూ ఉంటాయి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దీంతోపాటు ఒక జ్యూస్ ఇస్తే కనుక అది పర్ఫెక్ట్ స్నాక్ అయిపోతుంది. మీరు కూడా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.